నమస్కారం సిఎంటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. గుంజపూడి గ్రామంలో పోలీసుల కాటన్ చర్చ్, ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ చర్చిలు. ఏసీపీ రక్షిత గేమూర్తి. మంచిర్యాల జిల్లాలో రెండవ రోజు చేరిన మున్సిపల్ కార్మికుల నిరాహార దీక్షలు. మంతని మండలం గుంజపూడి గ్రామంలో శనివారం తెల్లవారుజామున గోదావరి కని ఏసీపీ రక్షిత కేమూర్తి ఆధ్వర్యంలో కార్డన్ చర్చ్ నిర్వహించి గ్రామస్తులతో కార్డన్ చర్చ్ ఎందుకు చేస్తున్నాం, ఇందువల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందనే విషయాలను తెలియజేశారు. ఏసీపీ రక్షిత కేమూర్తి ఆదేశానుసారంగా మంతని సీఐ నటేష్, తన సిబ్బంది ఎస్ఐ మహేందర్, గోదావరి కని వంటవన్ ఎస్ఐ దేవయ్య, ముత్తారం ఎస్ఐ షేక్ మస్తానా 100 మంది పోలీసు బలగాలతో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు గుంజపూడి గ్రామంలో కార్డన్ చర్చ్ నిర్వహించారు. ఈ చర్చిలో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను, 1 ఆటోను, 1 కారును సీజ్ చేశారు. అనంతరం ఏసీపీ రక్షిత కేమూర్తి మాట్లాడారు. ఈ కాలేజ్ రీసెర్చ్ లో 60 పోలీస్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. 60 మెంబర్స్ అంటే ఏపీఎస్టీ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు, సివిల్ పోలీస్ అండ్ ఈవెన్ రిక్రూట్ పీసీస్ అని వచ్చి ఇది పార్టిసిపేషన్ చేశారు. ఈ కాలేజ్ రీసెర్చ్ ఆపరేషన్ లో మాకు 35 బైక్స్, 1 ఆటో, 1 కార్ అండ్ కొంత ఐరన్ రాడ్ దొరికింది. అంటే ఇది ఇల్లీగల్ పొజిషన్ ఉండొచ్చు, అవి చెక్ చేసి పంపిస్తాము. అండ్ ఈ బైక్స్, కార్ అండ్ ఆటో మోస్ట్లీ డాక్యుమెంట్స్ లేదు. అండ్ వాట్ విల్ డూ ఇస్ ఇక్కడ కస్టడీలో తీసుకుని మీరు డాక్యుమెంట్స్ అని ఇచ్చిన తర్వాత విల్ చెక్ అండ్ దెన్ లేదు అంటే ఫైన్ పెట్టేసి పంపిస్తాము. ఇది వాట్ ఇది ఏమి చేస్తున్నాము అంటే మాకు బైక్ పట్టుకోవడానికి ఇష్టం ఏం లేదు, బట్ ఇది మీకు అవేర్నెస్ తెలుసాలి. తర్వాత మళ్ళీ ఏమైనా యాక్సిడెంట్ అయితే, ఇప్పుడు రీసెంట్ గా రామగిరిలో యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏమికి వస్తుంది అంటే ఆ బైక్ యాజ్ వెల్ యాజ్ ఆ లారీకి ఇన్సూరెన్స్ ఉంది. ఒక లేదు అంటే దట్ ఇంజర్డ్ పర్సన్ కి ఆర్ విక్టిమ్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్సూరెన్స్ రాదు. సో మీరు ఇన్సూరెన్స్ చేపించుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, తర్వాత వైర్ వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఇది అవన్నీ బైక్ పైన ఉంటే ఆర్ కార్ పైన వాట్ ఎవర్ వెహికల్ మీ దగ్గర ఉంటే అది మీకే బెనిఫిషియల్ అవుతుంది. అండ్ ఈ కార్డన్ సర్చ్ ద్వారా మాకు మీకు ఇబ్బంది కలగడానికి కాదు, మేము పోలీస్ సిబ్బంది ఇంతమంది వస్తున్నాము సో దట్ మీకు మేము దగ్గర అవ్వాలి, తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏముందో మీరు షేర్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ ముఖ్య కారణం. అండ్ శాంతి భద్రత హ్యాస్ ద సిఐ హ్యాస్ మెన్షన్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు ఐ వుడ్ ఎవరైనా మాట్లాడండి, ఇది మీకు ఎట్లా కనిపించింది కార్డన్ సర్చ్ ఆపరేషన్ గురించి అండ్ మీరేం కోరుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే సిఐ నటేష్ మాట్లాడారు. మేడం చెప్పింది అర్థమైంది కదా మీకు, ఈ కార్డినల్ సర్చ్ మీకు ఉపయోగమా, ఉపయోగం కావట్లేదా, ఇది చేయడం వల్ల మీకు మీరు ఎలా ఫీల్ అవుతుందో ఎవరైనా ఒకరు. అనంతరం గ్రామంలో ఎంపీటీసీ కుంట శ్రీనివాస్, గ్రామస్తుడు బండి శ్రీనివాస్ తో కార్డన్ చర్చ్ జరపడం మంచిదా కాదా అనే అంశంపై మాట్లాడించారు. ఈ రోజు గుంజపూడి గ్రామంలో కార్డన్ చర్చ్ ఉద్దేశించి మన గ్రామం రావడం చాలా సంతోషం. అలాగే ఈ కాటన్ చర్చ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి, ఎందుకంటే దొంగ వెహికల్స్ మెయిన్ ఎక్కడైనా వెహికల్ పెడితే ఎత్తుకపోవడం జరుగుతుంది, అంటే ఆ పేపర్ లేకుంటే ఎక్కడో ఒకరు ఇంట్లోనే పెట్టాలి కాబట్టి దీని ద్వారా అలాంటి బైకులు బయటపడే పరిస్థితి ఉంటుంది, ఆ బాధితునికి న్యాయం చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా కాటన్ చర్చ్ ద్వారా ప్రతి ఇల్లు సోదర చేయడం జరుగుతుంది కాబట్టి అది ఇల్లీగల్ కాన్సెప్ట్, ఇల్లీగల్ గా సంబంధించిన ఏదైనా మెట్రో ఉన్నాయన్న కూడా అది కూడా బయటకు వస్తుంది. ఇంకోటి మెయిన్ థింగ్ అంటే ఇలాంటి చర్చింగ్ ద్వారా ప్రజల్లో ఒక అవేర్నెస్ ఉంటుంది. రెండోది ఏంటంటే తప్పు చేస్తే కంపల్సరీ ఏదో ఒక రోజు మన ఇల్లు చెకప్ చేస్తారు కాబట్టి మనం బయటపడతాను భయం కూడా ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఇది మంచి ప్రోగ్రామ్, ఇది మంచి అవేర్నెస్ తీసుకొస్తుంది గ్రామాల్లో. దీని ద్వారా యువత కూడా ఈ బైక్లో పేపర్లు లేకుండా తిరగడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది మీకు తెలుసు, స్పీడ్ ఓవర్ స్పీడ్ వల్ల. అలాంటి పేపర్ లేని వల్ల కూడా కంపల్సరీ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకొని బండ్లు తిరగడం వల్ల మనకు కూడా సేఫ్ ఉంటుంది, ఏదైనా బై మిస్టేక్లు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా జరిగినా కూడా దానికి సంబంధించిన ఇన్సిడెంట్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె మంచిర్యాలలో 2వ రోజు చేరుకుంది. తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు పట్టణ పురవీధుల గుండా శనివారం భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దుకాణాలలో భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సంఘం అధ్యక్షులు జైపాల్ సింగ్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి మాదిరిగా వీరికి నెలసరి వేతనం 14,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎంచుతున్నటువంటి జీతాలు ఏవైతున్నాయో
అసంఘటిత కార్మికరంగా లోపల ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సంఘాలు మున్సిపల్ కార్మికుల యొక్క జీతాలు పెంచుదామని చెప్పి నమ్మవారికి ఓట్లు దండుకొని అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల యొక్క జీతాలు పెంచకుండా ఇంకో విషయం ఏంటంటే ఎన్నికల కంటే ముందు కాంట్రాక్ట్ లేబర్లను అందరినీ పర్మనెంట్ చేస్తాను, కాంట్రాక్ట్ అనే పదమే ఉంచకుండా చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి మన సీఎం గారు అధికారంలో వచ్చిన తర్వాత పర్మనెంట్ అయితే దేవుడెరువు కానీ కనీసం జీతాలు పెంచే పరిస్థితి లేనటువంటి సందర్భం కనిపిస్తుంది. గత 4.5 సంవత్సరాల నుంచి నిత్యావసర సరుకులు, హాస్పిటల్లు, బట్టలు, ఇండ్లు, ఇంటి కిరాయలు ఇవన్నీ 200-300 రెట్లు పెరిగినటువంటి సందర్భాలు మన దగ్గర ఉన్నాయి. కానీ కార్మికులకు జీతాలు 1.5% పెరిగినటువంటి సందర్భాన్ని మేము ప్రభుత్వానికి విభజిస్తున్నాం. ఇప్పటికైనా ఓ ప్రభుత్వం అధికారుల ద్వారా సీఎం గారు మీరు కన్ను తెరిచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా 18,000 జీతం ఏదైతే ఇవ్వాలని చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము విన్నవిస్తున్నాం. ఈ విన్నవించడం కూడా 4 సంవత్సరాల నుంచి 400 సార్లు మీకు మిమ్మల్ని విన్నవించుకుంటూనే ఉన్నాం. అయినా మీ చెవులకు వినపడినటువంటి సందర్భం ఎందుకు వినపడతలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్మికులు అగ్రవర్ణాలు కాదు, దళితులు కాబట్టి ఈ దళితుల మీద ఉన్నటువంటి వివక్షత మీరు ఇక్కడ కళ్ళ కట్టినట్టు మీ దురంతనాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మికులు తమ పిల్ల పాపలతో ఆరోగ్యంగా కనీసం 2 పూటలు తిండి బతికేటటువంటి సందర్భాన్ని నేను కల్పించాలని, ఇప్పుడు ఉన్నటువంటి 8,300 జీతాన్ని 18,000 చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. లేకపోతే ఈ నిరవధిక సమ్మె కంటిన్యూ అయ్యి ఈ కార్మిక లోకం యొక్క కుటుంబంలో కానీ వాళ్లకు కానీ జరుగుతున్నటువంటి ఏదైతే నష్టం ఉందో అన్నిటికీ మీరే బాధ్యత వహించాలని, ఈ ప్రభుత్వంతో బాధ్యత అని మేము తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నాయకులు గోపాల్, రాయమల్లు, సత్యం, పారిశుద్ధ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.